జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో సమీకృత కార్యాలయ సముదాయంలోని ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్జా, అదనపు కలెక్టర్ కిమ్యా నాయక్ హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ స్కూళ్ల బలోపేతానికి అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. 12,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసి పరీక్ష నిర్వహించిందని గుర్తు చేశారు. పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డ్స్ స్వీకరించిన వారికి అభినందనలు తెలియజేశారు. అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ జా మాట్లాడుతూ, తన బాల్యం నుంచి ఈ స్థాయికి వచ్చేలా తీర్చిదిద్దిన టీచర్లందరికీ కృతజ్ఞతలు తెలిపారు. పిల్లలను అన్ని అంశాల్లో రాణించేలా తీర్చిదిద్దాలని సూచించారు. సామాజిక పర్యావరణ స్పృహ నైతికత విలువలు పోటీతత్వం నేర్పించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జింతం కళ, చెస్ చైర్మన్ చిక్కాల రామారావు, జిల్లా విద్యాధికారి రమేష్, జీసీడీఓ పద్మజ, ఎంఈఓలు, టీచర్లు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే గురు పూజోత్సవ కార్యక్రమం ఈరోజు గురువులను పూజించుకునే దినం. అంటే సర్వపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా ఏదైతే ఉన్నారో విద్యార్థులు నేటి బాధలే రేపటి భార్య భాగ కవులు కాబట్టి ఈ సమాజంలో రేపటికి ఏ రకంగా నడవాలనేది మీ చేతుల్లోనే ఉంది. డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణ, all of you must know that, but you must not know that he was a diplomat, a scholar in philosophy, and he was a permanent emissary to Russian Federation as well as Soviet Union. So that is my humble submission to all the teachers, and I wish you a great Teachers Day today, and I wish that you become more successful than before in the coming year. And it will be reflected in your 10th and 12th board examination. With this small talk, I take your leave and I want our honorable colleague to address the function. Thank you. Upadhyaya, Upadhyayala, Dinotsavam, Upadhyaya Dinotsavam, Talamandi, Upadhyaya Dinotsavam, Dinotsavam Sandarbhanga, Andariki, Subhakankshanu, Telestavunnanu. ఈరోజు నేను నిన్న రోజు రాత్రి హైదరాబాద్ వెళ్ళాను. డిఓ గారు ఈ కార్యక్రమం ఉండాలని కానీ ఏర్పాటు చేస్తున్నారు మీ మనసులో కావడం జరిగింది. 1,000 మంది ఎంపికైనటువంటి టీచర్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర స్థాయిలో మిత్రుడు శంకర్ గారు కోసం మరింత సేవ చేయాలని చెప్పినటువంటి తప్పని పెరగడం కోసం గురించి చేసే కార్యక్రమాన్ని స్ఫూర్తిగా ఇతర ఉపాధ్యాయులు తెలుసుకుంటున్న భావనే సందర్భంగా నేను వ్యక్తం చేస్తూ మీ అందరూ కూడా ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా జిల్లా పక్షాన మీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు టీచర్స్ కూడా చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్ ఏదైతే ఉందో గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ప్రమోషన్స్ కల్పించినటువంటి సందర్భంలో వచ్చినటువంటి ఉపాధి దినోత్సవ సందర్భంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మద్దతు తరఫున ప్రత్యేకంగా